Sari. Mama, si Mohon putih putih kan nanti, itu undi. Yang terlaksana ini pillo, ya puru nama ne wani kuda dewu udah nada ne namin cindi. Mainti pillo. Mainti pille. Yaudi, mainti pille. Aun, mi rangai naik dari kuter. Jadi, ma rangai kutra. Ante, ante nama ne orang lu. Amma Susila, bocewa ma, ra, ilara. Rama, ra. Nah, ini dari pokoknya itu nanda. Kuca. ఏమటమ్మా ఇది నీ ఇల్లు ఇది నీ ఇంటి పిండి నీ ఇంటి నూని ఎప్పుడు మేమే వండుతుంటే ఏం బాగుంటుందో చెప్పు అందుకని ఈ రోజు ఇవన్నీ నీ కోసమే వండుతున్నాం నా కోసమా అవునమ్మా ఈ రోజు నుంచి నువ్వు మేజర్వయ్యావు ఏమేవ్ ఇవాల ఏదైనా సరే అమ్మాయి తిన్న తర్వాతే మనం తినాలి చూస్తావేంటి వాయిలోంచి తీసి అమ్మాయి చేతులు వేయి ఇవే దస్తావేజు ఒక గంటలో ఈ రెండు కాగితాల మీద సంతకం పెట్టు లేదా కణ కణమండే ఈ నిప్పులు నీ చేత తినిపిస్తాను పేగులు మాడి చస్తావు ఏమయ్యో దీనికి వెనకాల ఎవడో దన్ను ఉన్నాడు లేకపోతే దీనికి ఇంత ధైర్యం ఎక్కడ వచ్చింది ఎవడో పావుల మంత్రి కూడా ఉన్నాడు లేకపోతే నేను నా పావులన్నీ మన వెనకాల ఎందుకు పడతాయని రానీరయ్యే పావుల మంత్రి కూడా వస్తాడో చూస్తాను రే ఆ మాటకు వస్తే నేనే పెద్ద ముంగిస మంత్రి కుండిరా ఆ మంత్రానికి బంగారం కూడా మండే బొగ్గులు ఒకటి దాని చేత బొగ్గు బొగ్గులు తినిపిస్తాను రా ఎన్నో యుగాలు గడిచిపోయినట్టుగా ఉంది ఏమా బాగున్నారా ఒంట్లో కులాసాగా ఉంటుందా తల్లి అమ్మాయి వచ్చేస్తుంది ఏమే త్వరగా తీసుకురా వాళ్ళ నాన్న పోయినప్పటి నుంచి ఈ పిల్ల ఇదే వరసండి చక్కని బట్ట కట్టుకోవేంటే కట్టుకోదు కమ్మని తిండి తినవేంటే తినదు చక్కని నగలు పెట్టుకోవేంటే పెట్టుకోదు మేం మాత్రం ఏం చేస్తాం చెప్పండి చెప్పి చెప్పి విసుగు పుట్టి ఊరుకున్నాం నా బంగారు తల్లి కదా ఎవరు చెరు చూడు ఏమిటమ్మా అలా చూస్తావు ఆవిడ ఎవరో కాదు మీ మా అమ్మ మీ నాన్నకి స్వయాన మేనత్త పిల్లని పువ్వులా చూసుకుంటున్నాం వంటింట్లో కూడా రానికుండా వంటంతా మేమే చేసి మా మొహాలు ఇలా కాల్చుకుంటున్నాం అసలు మీ నాన్న గనక వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేయకుండా ఉన్నట్టయితే అందరం కలిసి ఒకే చోట ఉండేవాళ్ళం కదా ఆయన అలా గడ్డి తిని ఉండకపోతే ఆ విషయాలు మేము మాట్లాడుకుంటాం గానీ ముందు మీరు వెళ్ళి మీ కాలను మూతులకి బంధు రాసుకోండి రామ్మా ఏంటయ్యో ఎండిపోయిందనుకున్న వంశవృక్షం మళ్ళీ చిగురేస్తుందేంటి చిగురేస్తే చిరిమేస్తాం మానైతే నరికేస్తాం దిగులు పడకమ్మా నీకు మేమంతా లేవు పొద్దున్న పుట్ట దగ్గర నిన్ను కేకలేసింది ఎవరనుకుంటున్నావు మీ బావ బావ ఈ పాపిష్టి గొడవ లేకపోతే ఈ పాటికి మీ ఇద్దరికి పెళ్లి జరిగి పండంటి ముని మనవాడిని ఎత్తుకుని ఉండేదారి నేను ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది సుశీలకి మీ రాఘవకి ఇప్పుడైనా పెళ్లి చేయొచ్చుగా ఇప్పుడు మనవాడిని ఎత్తుకోవచ్చుగా తలుచుకుంటే మీరు చేయలేరా అవును ఎందుకు చేయలేను చూడు మా అమ్మ మన కుటుంబాల మధ్య గొడవలున్నా నువ్వు నా దగ్గరికి వచ్చావు అదే నాకు చాలు
జరగని దాని గురించి ఆలోచించకండి. ఇంకా ఆలోచనే లేదు. ఇంతవరకు ఇంత చక్కని వదినం ఉందని నాకు తెలియదు. ఆ చండ శాస్త్రుడికి సమాధానం చెప్పగల చండీరాణి ఒక్క మన వదినమ్మే. పాముకు పాలు పోయిద్దన్న పెద్ద బాసు చేత ఆ పాముకే దండం పెట్టించింది ఈ చిన్న మేడం. అయిన వాళ్ళుగా ఈ ఊరొచ్చారు, పెళ్లి వాళ్ళుగానే ఈ ఊరు నుంచి వెళ్ళాలి. నీ పెళ్లి గొడవతో ఈ ఊరు తీసుకొచ్చాం, దీని పెళ్లికి దారి వేశావు, దీని పెళ్లి చేయడానికి వచ్చిన పెద్ద ముత్తైదువులా ఉన్నా. అలాగే అనుకోండి, ఈ పెళ్లి అయ్యే వరకు సుశీల ఎవరన్న విషయం రాఘవకి తెలియనివ్వకూడదు.